కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, జిల్లా నాయకుడు కత్తుల కొండయ్య, ఏపీ చేనేత కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు చింతా పురుషోత్తం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దవడగూరులో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్వరాలు. ఎన్నో ఉద్యమాలు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ని అవమానించడం చాలా దుర్మార్గమైన విషయం, వెంటనే దళిత నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు కొండయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుని. కేసీఆర్ సార్ గారు ఈ విధంగా మాట్లాడడం తగ్గదు కాదు. అంటే ఒక దళితుడు ఉద్యమం చేసినప్పుడు ఆ దళితుడే నీకు నిమ్మరసం ఇచ్చింది గుర్తుపెట్టుకోవాలా? నువ్వు ఎప్పుడైనా కూడా బాధ్యులకి ఒక రోజు నువ్వు ఏమామి ఇచ్చావు అయ్యా, మీ ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి చెప్పి అబద్దం ఆడే ముఖ్యమంత్రి మీరు. ఈ రోజు మీకు ఆ రోజు మీ అల్లుడు గారు కేసీఆర్ ఆయన అరే సార్ గారు అయ్యా కృష్ణమాది గారు అయ్యా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గారు మాకు అండగా నిలవాలని చెప్తే మేము మీకు ఆ రోజు అండగా నిలబడినాం. ఈ రాష్ట్రం నిలబడుతుండే కూడా ఎంఆర్పిఎస్ అండదండతోనే గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము ఏ ఉద్దేశంతో మిమ్మల్ని గౌరవించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కూడా మేమంటే గౌరవించాలి. మీకు ఈ పదవి వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగ పుణ్యంగానే ఒక జాతికి ఒక మతానికి రాసిందే కాదు చట్టం అది. ఆ జాతికి సంబంధించిన విషయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారంగా మనందరం ఈ సమాజంలో బతుకుతున్నాము. ఒక వ్యక్తిని అవమానపరిచే పట్ల మాట్లాడడం కించపరచడం కరెక్ట్ కాదు. మీరు గతంలో కూడా దళితుల విషయంలో కూడా చాలా విషయాలలో కొద్దిగా దూరం చేశారు. కాకపోతే మీరు పుట్టి శాఖలు చెప్పి తప్పించుకోకుండా ఈ విధంగా మీ ఇట్లా చెప్పుకోకుండా మీరు అదే విషయాలలో అందరినీ గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తాను. భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున. మాదిక రిజర్వేషన్ పోరాట సమితి, ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రోక బాబాసాహెబ్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఒక దొరల దురంకారంతో రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఒకటే దృష్టిలో పెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఒక అన్ని రాష్ట్రాలు సీలిక కావడం కూడా నువ్వు సపరేట్ గా తెలంగాణలో ఒక సపరేట్ రాష్ట్రం రావడం కూడా కారణం రాజ్యాంగ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే. నువ్వు తెలుసుకొని దురంకారంతో నోరు అదుపులో పెట్టుకోకపోతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఏపీ చేనేత కార్మిక సంఘం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉద్యమాలు చేసి నువ్వు దేశ వ్యాప్తం పైన కూడా క్షమాపణ చెప్పి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానీ అందరికి క్షమాపణ చెప్పకపోతే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో బంద్ చేసినా సరే ప్రజలకు తప్పు చెప్పే వరకు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి, చేనేత కార్మిక సంఘం మిమ్మల్ని ప్రశ్నిస్తాది, పోరాటం చేస్తాం, ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణ దశలుగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఏపీ చేనేత కార్మిక సంఘం.